ప్రమోషన్స్ ఉధృతంగా చేయకపోయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైపు కన్నెత్తి చూడకపోయినా సలార్ అనుకున్నది సాధించింది భారీ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ ను గడగడలాడించింది శుక్రవారం మొదలైన కలెక్షన్స్ వేట నాలుగు రోజుల పాటు యథేచ్ఛగా కొనసాగింది నాలుగు రోజుల్లో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది మూడు రోజుల్లో నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు రాబట్టిందని అధికారికంగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే నాలుగో రోజు మరో వంద కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా సోమవారం వరకు లెక్కలు బాగానే ఉన్నాయి ఇక అసలు కథ మంగళవారం నుంచి మొదలవుతుంది నాలుగో రోజు మరో వంద కోట్లు ఉండవచ్చని అంచనా తెలంగాణలో మొదటి వారం భారీగా టికెట్స్ రేట్లను పెంచారు అది రెండో వారానికి సాధారణ స్థితికి వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అయితే జనవరి ఒకటి వరకు అమలులో ఉంటుంది సినిమాకి బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో మొదటి నాలుగు రోజులు టికెట్స్ రేట్ల ప్రభావం కనిపించలేదు రెండో వారం టికెట్ల రేటు తక్కువ ఉంటాయి కాబట్టి ఇకపై లెక్కలో తేడాలు కనిపిస్తాయి హాలిడేస్ అయిపోయిన తర్వాత ఏ సినిమాకైనా కలెక్షన్లు డ్రాప్ అవుతాయి అది మరి తిరుగులేని బ్లాక్ బాస్టర్ అయితే తప్ప అదే కలెక్షన్లు కొనసాగవు సలార్ ఎనిమిది వందల కోట్ల లక్ష్యంతో థియేటర్ లోకి తెలుగులో వచ్చినంత యునానిమస్ టాక్ తమిళ హిందీ మలయాళంలో రాలేదు ఈ విషయంలో మేకర్స్ కొంత అసంతృప్తిగానే ఉన్నారు అలాగే ఓవర్సీస్ లోని కొన్ని ప్రాంతాల డంకీ నామినేషన్ కనిపించింది సలార్ కలెక్షన్లు శనివారం వరకు స్టడీగా ఉంటే మరో వీకెండ్ లోకి వెళ్లిపోతుంది అది దానికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఇక శుక్రవారం రిలీజ్ అయ్యే డెవిల్ వంటి సినిమాల వల్ల సలార్ కి ఎంత ఎఫెక్ట్ ఉండవచ్చు సంక్రాంతి వరకు ఇదే దూకుడు కొనసాగిస్తే అప్పటికి రిలీజ్ అయ్యే సినిమాల ప్రభావం ఎలాగూ సలార్ పై ఉంటుంది ఏది ఏమైనా చాలా కాలం తర్వాత ప్రభాస్ కి సాలిడ్ గా సూపర్ హిట్ దక్కిందనే చెప్పాలి దీని ప్రభావం భవిష్యత్తులో అతను చేసే సినిమాలపై ఎలా ఉంటుందో చూడాలి